మధ్య కాలంలో హీరోయిన్లు హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస ఆఫర్లను దక్కించుకుంటున్నారు. ఒక్కోసారి సూపర్ ఫ్లాప్ కొట్టిన హీరోయిన్ కూడా ఇమ్మీడియట్ గా ఒక ట్రెండ్ సినిమాకు సైన్ చేయటం అనేది చూస్తూనే ఉన్నాం. కానీ మరీ లక్ కలిసి రాలేదు, లేక మరింకేదైనా కారణమో తెలీదు. కానీ టాక్సీ వాళ్లతో కథానకగా పరిచయమైన అనంతపూర్ అమ్మాయి ప్రియాంక జవల్కర్ ఇప్పటి వరకు మరో సినిమాకి సైన్ చేయలేదు. మధ్యలో రవితేజ సినిమా అని, రాజ్ కంద్ కూరి కుమారుడు హీరోగా రూపొందుతున్న మరో చిత్రంలోనూ ప్రియాంకను హీరోయిన్ గా అనుకుంటున్నారు అని టాక్ వినిపించినప్పటికీ ఇప్పటి వరకు ఏది ఫైనల్ అయితే అవలేదు. టాక్సీ వాళ్ళ విడుదలై నెల పూర్తి కావస్తుంది. ప్రస్తుతం ఏవేవో ఈవెంట్స్ చేస్తూ టైం పాస్ చేసేస్తుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు. వస్తున్న చిన్న చిన్న ఆఫర్స్ కి కూడా రెమ్యునరేషన్ ఎక్కువ చెప్పి తిరస్కరిస్తుందట. అమ్మడు కాస్త బెట్టు తగ్గించి ఏదో ఒక సినిమా సైన్ చేస్తే బెటరేమో అనిపిస్తుంది. లేదంటే కొన్నాళ్లకు టాక్సీ వాళ్ళ సినిమా హీరోయిన్ గానే మిగిలిపోతుంది ప్రియాంక జవల్కర్. కనీసం కొత్త సంవత్సరంలోనైనా అమ్మడు కొత్త సినిమా సైన్ చేస్తుందో లేదో చూడాల్సిందే.